మనందరినీ కూడా కాచి కాపాడుతున్నటువంటి అమ్మవారి జన్మదిన వేడుకలు 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టి బ్రహ్మాండంగా అమ్మవారి ఆశీస్సులతో రాత్రి 12 గంటల నుండి కూడా సోమవారం ఉదయం 6 గంటల వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలతో అమ్మవారు మనందరినీ కూడా కరుణాకటాక్ష వీక్షణలతో అమ్మవారు మనందరినీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ కుమారులంటూ ఆహ్వానం పలికి ఉన్నది అమ్మవారు. అందులో భాగంగా ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో మా గురువు గారైనటువంటి జానకి రామయ్య స్వామి వారి సువర్ణ ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి అమ్మవారి నామస్మరణ భజన కార్యక్రమం జరుగుతున్నది. శ్రీ లక్ష్మీ సాయి మణికంఠ భజన బృందం అమ్మవారు పెట్టినటువంటి పేరు అమ్మవారి కీర్తనలతో అందరినీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అమ్మ సన్నిధిలో నామస్మరణ చేసే భాగ్యాన్ని కూడా మనమందరం కూడా పొందుదాం. జై బలో నిదానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, జై ముత్తయపాలెం ప్రసన్న లక్ష్మి అమ్మవారికి, తల్లికి రతనాల తల్లికి, నలుగురన్నల ముత్తుల చెల్లికి, యాగం వారి పంచుకు జై బలో నిదానంపాటి స్త్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి. అమ్మ మా ఇంటికి రా దండం పెడుతున్నాం. అమ్మల గన్నమ్మైనటువంటి జగన్మాత ఇందరికి ఎలాద్రిపై విశేషమైన భక్తులందరినీ కూడా కాచి కాపాడుతున్నటువంటి శ్రీలక్ష్మి అమ్మవారిని ఓ భక్తుడు కోరుతున్నాడు. ఏమైనా అమ్మ ఈ సన్నిధిలో మేమందరం కూడా కుమారులు కుమార్తెలుగా సేవలు పొందుతున్నాం, మా ఇంటికి ఒక్కసారి రావేమమ్మా అంటూ అదిగో ఆర్తిగా అమ్మవారికి వేడుకతో పాడుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి గీతం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఆస్థాన గాయకుడు గజల్ శ్రీనివాస గారు మనం వినే ఉంటాం. ఆ స్వామి వారు ఒక్కసారి రావాలయ్యా స్వామి మా ఇంటికి అని ఆ తిరుమల వాసుని వేడుకుంటే అదే తరుణంలో క్షణంలోనే ఆ స్వామివారి సన్నిధిలో పేరు పొందినటువంటి గొప్ప గాయకుడు మన నాగరాజన్ గురుస్వామి వారు వారి గాత్రంతో అదిగో అదే హాణిలో అమ్మవారి కీర్తన మనం వేడుకుందాం. జై బలో నిదానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, ప్రసన్న లక్ష్మి అమ్మవారికి. Yeah.
Thank you.
మహాలక్ష్మీ దేవి అమ్మవారికి కాళ్ళ గుట్టల వెనసిన తల్లికి రామల తల్లికి చెల్లికి తండ్రి వారి ఆర పడుచుకోరా నిదానం పాటి శ్రీ 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 మహాలక్ష్మీ దేవి అమ్మవారికి స్వామి.